హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ శ్రీకాకుళం స్పెషల్ అప్పడాలు అనేవి ఏ విధంగా తయారు చేస్తారో చాలా సూక్ష్మంగా మీకు తెలియపరుస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు, ఇది మినపపిండి, మినప సున్ను, మినప పిండి, మినుములనే పిండి చేసి మెత్తని సున్నుగా తయారు చేయాలి. తర్వాత ఇది బియ్యపు పిండి, ఇది నువ్వులు, అది ఎంగువని నానబెట్టడం జరిగింది. ఇది వచ్చేసి సేమ్ మిరపకాయలు పౌడరు, ఇది వచ్చేసి గడ్డ ఉప్పు. దీన్నే బయో సోడా లేదా బేకింగ్ సోడా అంటారు. పల్లెటూళ్ళు అయితే అప్పడాలు కారం అంటారు. మిక్స్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఎలా మిక్స్ చేస్తాయని మనం చూద్దాం. మనకు కావలసిన వస్తువులన్నీ కూడా ఇప్పుడు చూసాం కదా. 3 కేజీల మినపగుళ్ళు 100 గ్రాములు ఎక్కువ ఉంటుందా? 100 గ్రాములు సేమ్ మిరపకాయ, సెమీ మిరపకాయలు అంటారు దాన్ని మనం, సేమ్ మిరపకాయలు అనేసి అందాం. 6 ప్యాకెట్ల ఇంగువ, ఆ ఇంగువ నానబెట్టాం కదా అది కూడా ఇందులో మిక్స్ చేయడం జరుగుతుంది. మినప్పిండి, అలాగే సేమ్ మిర్చి, బేకింగ్ సోడా పౌడరు, ఇంగు వాటరు, ఉప్పు, నీరు అన్నీ కలుపుతున్నారు. ఇప్పుడు ఇది కలపరా పిండి, బీఫ్ పిండి కలపరు, ఓన్లీ పిండే కలపాలా? ఇందులో బియ్యం పిండి కలపాల్సిన అవసరం లేదు. మినపగుళ్ళు పిండి, అలాగే సేమ్ మిరపకాయలు పౌడరు, ఇంగువ నీరు, ఉప్పు నీరు ఇవి మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మిక్స్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను దీన్ని కొంచెం ఫాస్ట్ చేశాను. ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీనినే అప్పడాల ముద్ద అంటారు. అప్పడాల ముద్దలుగా గట్టిగా అయిన తర్వాత దీన్ని పేడించాల్సిన అవసరం ఉంది. పేడించే ముందు ఏం చేయాలంటే హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం తుడుచుకోవాలి. ఇట్లా తుడుచుకున్న తర్వాత మన హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేయాలి. హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనము ఈ మొత్తం తీసుకుంటే కలర్ చూసుకోవచ్చు, బ్రౌన్ కలర్ లో మనకి కనిపిస్తుంది కదా, ఇది వైట్ కలర్ అయ్యేటంత వరకు కూడా పేడించాలి. ఏ విధంగా పేడించాలంటే చెప్తా. కూడా అంటుకుంటుంది, తర్వాత కూడా సాగుతూ ఉంటుంది. పేడించడం అనేది చిన్న చిన్న విషయం కాదు, చాలా శ్రమతో కూడుకున్న విషయం అని కూడా మీరు గుర్తించాలి. చూడండి, క్రమేపీ గతంతో పోలిస్తే కలర్ మారింది, ఇంకా కూడా మారాలి, వైట్ కలర్ లో రావాలి. పేడించేది మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళు అయితేనే చెప్పవద్దు. ఈ అప్పడాలు పేడించడం అనేది చాలా ఎక్కువ టైం పేడించవలసి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా మీకు బోర్ కొడుతుందని ఉద్దేశంతో దీన్ని కొంచెం ఫాస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ టైం పేడించాలి. మా అమ్మమ్మ వచ్చింది, ఇదో వీళ్ళ తరం నుంచి అమ్మ తరం, తర్వాత వీళ్ళ తరంకి నెక్స్ట్ జనరేషన్ అందించడం కోసం ఈ వీడియో. ఈ విధంగా సాగినంత వరకు కూడా పేడించాలి.
కలర్ ఎట్లా వచ్చింది చూడండి, వైట్ కలర్ వచ్చింది, ఇది బ్రౌన్ కలర్ నుంచి. ఓకే మళ్ళీ తర్వాత మళ్ళీ అంత మళ్ళీ తీసుకోవాలి. ఎక్కడ చేసాను పేడించినటువంటిది ఈ విధంగా తీసుకొని అందులో నువ్వులు వేసి ఆ నువ్వులు ఉండలే అర్థం చెప్పాలి. చెప్తానా మరి అవుపేస్తుంది ముందు కల్పించాలి. చిక్క మొత్తం ఎంతో ఛేదించాలని కావాల్సింది. మొత్తం పొద్దుంటారు మరి ఈ విధంగా అప్పడాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సహాయం చేస్తుంటారు. లాస్ట్ రౌండ్ అయిపోయిన చివరికి వచ్చేసింది. చివరికి వచ్చేసి చూడండి ఉన్నది కూడా ఎంత చెమటలు వచ్చేసింది. మంచి ఎక్సర్సైజ్ అన్నమాట, చాలా ఎక్సర్సైజ్ కూడా అవుతుంది ఇది. ఎందుకంటే చాలా హార్డ్ గా కూడా మనము అప్పడాలు చేసేటప్పుడు ఆ బియ్యపు పిండి అనేది ఆ కింద వేసిన తర్వాత దాని మీద అప్పడాలు చేయడం వల్ల దానికి ఆ పీట కనపడకుండా ఉంటుంది. ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఈ విధంగా అప్పడాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది పల్లెటూళ్ళల్లో. కై రావాలి కదా మీకు. కోయలకి వెళ్ళిన చెత్త వచ్చిన ఆయన నేను ఇప్పుడు ఇది కలపలేదు. ఇది మొత్తం కలపలేదు ఇది అందు. నేను లేట్ అని కడుక్కొని ఇలా అప్పడాలు చేసిన తర్వాత ఈ అప్పడాలని పైన అప్పడాలు చేసే సమయంలో చాలా తొందరగా ఉంటది. ఇలా చేసిన అప్పడాలని ఎండలో సూర్యరశ్మిలో సూర్యరశ్మి తగిలే విధంగా మీరు చూపిస్తాను పైన ఏ విధంగా ఎండ పెడతారో. చేసిన అప్పడాలని ఈ విధంగా సూర్యరశ్మి తగిలే విధంగా ఓన్లీ సూర్యరశ్మి ద్వారా ఎండే విధంగా మనము చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎండ ఉండేటప్పుడు మాత్రమే చేయాలి, లేదంటే వర్షాకాలంలో
ఇది చేయకూడదు. ఇలా ఎండబెట్టిన అప్పడాలు కొంత సమయం తర్వాత చూడొచ్చు, అప్పడాలన్నీ కూడా ఎంత చక్కగా ఎండిపోయాయో చూడండి. అన్నీ కూడా ఇదండి, అప్పడాలని ఈ విధంగా మనం తయారు చేస్తాము. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం వీడియో అయితే లాంగ్ అయింది, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోని లాంగ్ అయినా సరే ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియపరచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి అప్పడాలు చేసుకునే విధంగా మీకు ఈ వీడియోని రూపొందించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.